రెస్పాన్సిబిలిటీ లేదంట. నా పేరు పాపారెడ్డి శశిధర్ రెడ్డి. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగరంలో గల ఎక్స్ట్రా బైక్స్ అనే షాప్ ముందు నిలబడుకుని మాట్లాడుతున్నాను. ఈ ఎక్స్ట్రా బైక్స్ అనే దాంట్లో బేకరీలో 6:15 మల్బార్ పరోటా, శ్రీ సాయి ఫుడ్స్ వారి మల్బార్ పరోటా ప్యాకెట్ కొన్నాను. కొని ఇంటికి తీసుకెళ్లి పెనం మీద వేయగానే ఒక కుళ్లిపోయిన వాసన రావడంతో తీసుకొచ్చి షాపు వారిని అడగ్గా ఇది మాకు సంబంధం లేదు, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని చెప్పారు. మ్యానుఫ్యాక్చరర్ ఫోన్ చేస్తే చాలా రూడ్ గా మాట్లాడి ఇది మాకు సంబంధం లేదు, షాప్ వాడిని అడుక్కోండి అని చెప్పి ఫోన్ కట్ చేయడం జరిగింది. దీని మీద ఫుడ్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం. ఫుడ్ కమిషన్ అనేది ఒక ఏపీలో ఫుడ్ కమిషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియట్లేదు. ఫుడ్ కమిషనర్లు ఉన్నారా పనిచేస్తున్నారా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. తూనికలు కొలతలు ఫుడ్ కమిషన్ ఈ రెండు సంస్థలు పనిచేస్తున్నా లేదు. ఇది మినిస్టర్ గారి దృష్టికి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. ఎల్లుండి సీఎం గారు సుదూరుపేటకు రాబోతున్నారు. దీని మీద ఒక రిప్రజెంటేషన్ కూడా సీఎం గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఫుడ్ కమిషన్ కి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎక్కడ ఎక్కడ ఏ చెత్త చెత్త తిని పిల్లలంతా కూడా ఆరోగ్యాలు నాశనం చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా ఫుడ్ పాయిజన్ కేసులు, డెంగీ ఫీవర్లు, మలేరియాలు, డయేరియాలే హాస్పిటల్ నిండా రోగులు. కాబట్టి ఫుడ్ కమిషన్ ఇప్పటికైనా స్పందించి వీటి మీద ఫ్రోజన్ ఫుడ్ మీద ఇన్స్టెంట్ ఫుడ్ మీద స్పందించి ఎవరికి మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడిని రైడ్ చేసి వాడు ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నాడు, వాడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాడు అనేది చెక్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఒక మంచి మెసేజ్ ఇవ్వగలరు, మంచి ఈ పిల్లల ఆరోగ్యం కాపాడగలరని మరీ మరీ కోరుతున్నాను ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.